హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదింటిపైనే ఫోకస్. సో ఏపీలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎన్నికల హడావుడి అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్నమాట. ప్రత్యేకించి 5 నియోజకవర్గాలపై ప్రధాన పక్షాలు ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టాయి. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికలు ఏడాది కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఉన్నట్లు తాము చెప్పింది నిజమేనని రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే 5 గెలుచుకుని విపక్ష పార్టీలు చెప్పే వ్యతిరేకత లేదని చెప్పేందుకు అధికార పార్టీ సర్వశక్తులు వడ్డుతుంది. సో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రులకు అధికార పార్టీ అప్పగిస్తే విపక్ష పార్టీలు కీలక నేతలకు ఆ బాధ్యత అయితే అప్పగించాయి. రాష్ట్రంలో ఈ నెల 13 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 16 కౌంటింగ్ అయితే జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు అధికార పార్టీకి నల్లేరు మీద నడక లాంటిదే. స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఇక్కడ అభ్యర్థుల గెలుపుకు డోకా లేదని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా 13 ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఏపీలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు.